नमस्ते श्री सत्य न्यूज के स्वागत नेनु मी शैलज మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నగరంలోని పాడిపండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. उनको दुनिया में जजा नसीब फरमा, अल्लाह अगरचे हिदायत होगी तो आखिरत में उनको जजा खैर नसीब फरमा। अल्लाह जितने मुसलमान तेरे सामने यहाँ पर बैठे हुए हैं, जितने भाई हमारे सामने बैठे हुए हैं, हाथ उठा कर है, इसमें बच्चे और बड़े भी है, इससे बढ़कर को अदा करने वाला है। अल्लाह हम कमजोर ज़ईफ है, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, వారికి ఏ సమస్య తలెత్తినా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కలెక్టర్ అన్నారు. వారి ఆదేశాలతో అదేవిధంగా జిల్లాలో కూడా పనిచేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా, ముస్లిం మైనారిటీస్ నాయకులు హమీద్, మహమ్మద్ బాషా, జలీల్, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, నూర్ జహాన్, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అర్చన, నూర్ బాషా, కార్పొరేషన్ డైరెక్టర్ సోఫియా, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇవాళ ఈ ఇఫ్తార్ ఫంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరక ప్రతి జిల్లాలో ఒక ఫంక్షన్గా సెలబ్రేట్ చేయాలని మనకు వచ్చిన ఆదేశం కొరక ఇవాళ ఒంగోలు నగరంలో ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముస్లిం సహోదరుల సహోదరులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ మినిస్టర్ శ్రీ బాలినేని శ్రీనివాస్ గారు కూడా దీనికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ విందు ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు ఉంటున్న రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నీ కూడా సరిగా పాటించేసి మనకు ఉంటున్న సపోర్ట్ కూడా, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కూడా ముస్లిం సహోదరులందరికీ కూడా ఉందని కూడా ముఖ్యమంత్రి గారు దీని ద్వారా తెలియజేసి చెప్పడం జరిగింది. ఇది కూడా బిఫిట్టింగ్ మేనర్లో మన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ
ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సోదరులకు కూడా ఈ ఫంక్షన్ అయిన తర్వాత అందరికి డిన్నర్ సర్వ్ చేయడం జరిగింది సో ఒక బ్యూటీ మేనర్ లో ఇవాల ఇది జరపడం జరిగింది రంజాన్ పండగ అంటేనే మరి మైనారిటీ ముస్లిం సోదరులందరూ కూడా ఈ మాసమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో భగవంతుని అల్లాని ఈ వారి కుటుంబము వారి గ్రామము మరి అలాగే మన రాష్ట్రము సమాజమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అల్లాని అనునిత్యం కూడా ఉదయం సాయంత్రం కూడా ప్రార్థనలు చేస్తూ మరి కొలిచే మాసం ఇది ఎంతో దాన ధర్మాలతో కొలిచే మాసం అలాగే ఈ ఇఫ్తార్ విందు అనేది కూడా మరి సోదర భావాన్ని తెలియజేసేది ఇదంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా కూడా మనమందరం మనుషులమంతా ఒకటే అని చెప్పి ఒక తాటిపైకి తీసుకొచ్చే ఇఫ్తార్ విందు కూడా ఈ రోజు మరి మైనారిటీ సోదరులందరం కూడా కలుపుకొని మరి ఇఫ్తార్ విందుని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇఫ్తార్ విందు సందర్భంగా విజయవాడలో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి రంజాన్ శుభాకాంక్షలు కూడా మరి ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా బాలినేని యూనివర్సిటీ డిన్నర్ గారి ఆధ్వర్యంలో మరి అలాగే కలెక్టర్ గారు మరి ప్రజా నాయకులందరూ కూడా ఈరోజు మైనారిటీ సోదరులందరినీ కూడా ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు మూడు రోజుల్లో రంజాన్ పండుగ కూడా జరుపుకోబోతున్నారు ఈ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక ముస్లిం సోదరులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రంజాన్ మాసం సందర్భంగా మసీద్ ఆయేషా కమిటీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు రౌండు కన్నా ఖబరస్థాన్ పల్లంగా ఉండడంతో దాని ఎత్తు పెంచేందుకు సహకరించమని కోరగా వెంటనే గ్రావెల్ తోలించి ఆ పనులు ప్రారంభించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. టీడీపీ నాయకులు పనులు చేయకుండానే మేము చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం మానుకోవాలని హితో పలికారు. కార్యక్రమంలో కొప్పలు ముస్లిం మత పెద్దలు మస్తాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, జలీల్, మస్తానయ్య, అబ్దుల్, ముస్తఫా, శ్రీను భాష, సైదులు, బ్రహ్మయ్య, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, గంట రామానాయుడు, ఎంఈకే మాలయాద్రి, డిఈ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం యూత్ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ఒక పొద్దు ఉండి ఈరోజు ఎంతోమంది యువకులు పెద్దలందరూ కూడా ఈ మాసం అంతా కూడా ఒక పొద్దు నుండి ఈ పవిత్ర మాసంలో రంజాన్ మాసంలో అల్లా దయవల్ల అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఇక్కడ ఈ ఇక్కడ ఖబరిస్తాను విషయంలో అందరికీ తెలుసు, గతంలో వేరే వాళ్ళు ఇక్కడ ఆక్రమించేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అధికారులు ఉన్నట్టు మేము అందరూ కూడా మరి ఆపి ఈ ఖబరిస్తానికి స్థలాన్ని ఏర్పాటు చేసిన సంగతి అందరూ కూడా గుర్తుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ మధ్య ఈ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయన వచ్చి మేము 10 లక్షలకి డెవలప్మెంట్ చేసి ఆయన శాంక్షన్ చేస్తే నేను క్యాన్సిల్ చేశానని చెప్తా ఉన్నాడు. అంత అబద్ధాలు పండగ రోజుల్లో కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్తారని అనేది నాకు ఇప్పుడే అర్థమవుతా ఉంది. ఆయన శాంక్షన్ చేస్తే నేను క్యాన్సిల్ చేసేది ఏంటి, ఏం మాట్లాడతాడు, ఒకసారి చూపిమ్మని శాంక్షన్ లెటర్ అట్లనే ఒప్పుకుంటా, ఎందుకు అబద్ధాలు చెప్పి మా ప్రజలను మోసం. నేను మామూలుగా నేను ఏం చేసినా కూడా చెప్పుకోను, నీలాగా చేయింది కూడా చేశానని చెప్పుకోవటం నాకు అలవాటు లేదు. అట్లాంటి మంచి పనులు కాదు ఇది ఒకటే చెప్తా ఉన్నాం. మరి ముస్లిం సోదరులకి ఖచ్చితంగా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఖబరిస్తానికి సంబంధించి కూడా ఈ ప్రక్రియ కూడా ఇవన్నీ కూడా 25 లక్షలతోటి ఒక నెల రోజులనే పూర్తి చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు గ్రావెల్ లెవెలింగ్కి గ్రావెల్ అడిగారు, ఖచ్చితంగా అది వెంటనే చేపించి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముస్లిం సోదరులకు ఇంకా కొప్పలు ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
మరి మనందరం కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లా అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా సంతోషంగా ఉండి చేయాలని చెప్పి కూడా అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఈ రంజాన్ మాసంలో మనం అడగంగలానే కొప్పోలు వాళ్ళు అడగంగలోనే మన వాసన్న మన ఆయేషా మసీద్ ఇఫ్తార్ విందుకి విచ్చేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అట్లానే ఇవి సందర్భం వచ్చింది కాబట్టి రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను మన ఈద్గా గానీ మసీద్ గానీ కబరస్థాన్ గానీ వీటి విషయం గురించి ఈ డెవలప్మెంట్ గురించి దీనికి చాలా చరిత్ర ఉంది వాస్తవంగా ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా దాని డెవలప్మెంట్ లేదు తర్వాత ఒక ప్రభుత్వం వచ్చేసింది దాన్ని ఆక్యుపై చేసి మీకు ఇంత అవసరం లేదు కబరస్థాను మేము చెప్పింది మీరు వినండి అని చాలా ఇష్యూ అయింది అప్పటికి వాసన్న ఒకే ఒక మాట అన్నాడు ఊర్లో వాళ్ళు చాలామంది చెప్పారు వాళ్ళు ఎంతమంది అన్నా ముస్లింస్ చాలా తక్కువ మంది అంటే వాసన్న ఒక మాట అన్నాడు తక్కువ ఎక్కువ కాదు వాళ్ళు ఇప్పుడేం కొత్తగా ఆక్రమించుకోవట్లేదు కొత్తగా ఆక్రమించుకోవట్లేదు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఉన్నది వాళ్ళు అనుభవిస్తున్నారు దాని గురించి మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు ఎవరు ఆక్రమణ చేస్తుంటే దానికి ఒప్పుకోకుండా వాసన్న దానికి సంబంధించి కాగితాలు ఇప్పించాడు దాని కబరస్థాన్లో మేరవ కోసం అప్పుడు డబ్బులు ఇచ్చాడు తర్వాత కాగితాలు ఇప్పించాడు ప్రహరీ గోడ నిర్మాణం చేయించాడు వీళ్ళందరికీ ఇంత చేసినందుకు వాసన్నకి ఎప్పుడు మన కొప్పోల గ్రామ ముస్లిం తరఫున కృతజ్ఞతగా ఉంటాం తెలియజేస్తూ మనకు ఆ కబరస్థాను రోడ్డు కన్నా చాలా పొలంలో ఉంది అన్న అని అడగంలోనే దాని గ్రావింగ్ లెవెలింగ్ కూడా రేపు వెంబటనే చేస్తానని ఎంఈ గారికి కమిషనర్ గారికి రిఫర్ చేశారు లెటరు అందుకు మేమందరం ఎప్పుడు కృతజ్ఞత ఉంటామని వాసన గెలుపుకు మేమందరం సహకరించి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకోవడం సంతోషం మాకు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంతెలపాది హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలని రేత్రింబావుళ్ళు నిద్రాహారాలు మానుకొని రంజాన్ పూర్వ పూట అందరూ కూడా అల్లా కోసం ప్రార్థన చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈరోజు మాకు వాసన్న ఇంటికి వచ్చి మా మసీదుకి వచ్చి అన్నీ అడగంగా అడిగిన వెంటనే కాదనకుండా ఏదైనా సరే ప్రహరీ గోడ కానీ లైట్లు కానీ అన్న ప్రహరీ లోపల పక్క మట్టి కావాలంటే దాన్ని కూడా రెడీ చేసి అన్నీ కూడా ఓకే చేసినందుకు ఆ వాసన్నకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. నగరంలోని 32వ డివిజన్లో రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తూ ముందుకు సాగారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక ప్రజలు పుష్పగుచ్చాలు అందజేస్తూ ఆప్యాయంగా పలకరించారు. స్థానిక నాయకులు ప్రజలతో మమేకమై రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల దుర్గతి కలివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ప్రజాపతి జగనన్న ఆశయాల స్వరమ నీకు స్వాగతం ఆ ప్రతి గడపకు చేరిన జగనన్న సక్షేమం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందినా జగనన్నతో చెప్పు క్షేమం ముఖ్యమనే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మాతరిత్ర మాతుర్పరం పరివేసిన మాయకత్వం
క్షేమం తన పథకాలకు ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు
అంతాక్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పన్న అంతాక్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ హాజరును వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బంది అందరూ సకాలంలో ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాలలో మాత్రమే హాజరు వేసేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. పనిచేసే ప్రాంతంలో హాజరు వేయని వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రోగ్రాం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రోగ్రాం అధికారులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సచివాలయాల్లో ముఖ హాజరును పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్న వివిధ పథకాలపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు నేడులో నిర్మాణంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సకాలంలో పూర్తి చేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించాలని ఆర్ఎండ్బి ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రాజ్యలక్ష్మి, డిసిహెచ్ఎస్ శ్రీరాములు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, క్షయ నివారణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరావు, కనిగిరి మార్కాపురం ఒంగోలు ఉప వైద్య అధికారులు, ఎఫ్పిసి నోడల్ అధికారి మాధవీలత, ప్రోగ్రాం అధికారులు, డేటా మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొప్పలులో ముస్లిం కబరస్థాన్ చుట్టూ నిర్మించిన ప్రహరీని ప్రారంభించారు. ప్రహరీ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ముస్లిం మత పెద్దలతో బాలినేని శ్రీనివాసరెడ్డి ముచ్చటించారు. అదేవిధంగా కొప్పలులో కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను కూడా స్విచ్ ఆన్ చేసి బాలిని ప్రారంభించారు. ప్రహరి హైమాస్ లైట్లకు నగరపాలక సంస్థ 23.85 లక్షలు ఖర్చు చేసిందని తెలిపారు. కబరస్థాన్కు ప్రహరీని అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసిన నగరపాలక సంస్థ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో కొప్పలు ముస్లిం మత పెద్దలు, మస్తాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, జలీల్, మస్తానయ్య, అబ్దుల్, ముస్తఫా, శ్రీను భాష, సైదులు, బ్రహ్మయ్య, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, గంటా రామానాయుడు, ఎంఈకే మాళయాద్రి, డిఈ పద్మజ తదితరులు పాల్గొన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు దళిత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా అని మంత్రి సురేష్ అన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని బాబు దళితులు ఏమీ పీకలేరని లోకేష్ అనలేదా అని ప్రశ్నించారు. టీడీపీలో దళితులకు ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయని ఎర్రగొండపాలెంలో మీ పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్లో బాబు అవహేళన చేస్తూ ఏ చెట్టు లేని చోట ఆముద వృక్షం అని ఎరిక్షన్ బాబు గురించి మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. అలాంటి పార్టీలో దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం జగనన్న అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టారని, అది మా జగన్మోహన్ రెడ్డి గొప్పతనమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగుండు ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరిగాయో ప్రజలు చూస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు మాయమాటలు చెబుతూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాల ఏర్పాటులో మార్కాపురం మరి ఒక దానికి ఈ యొక్క ఏవైతే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్లో ఫిట్ కాలేకపోతున్నాన అంత మాత్రాన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మానలేదే మా ముఖ్యమంత్రి గారు. ఈ పశ్చిమ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీని అందించడం జరిగింది. ఎర్రగొండ పాలెనికి ఒక 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసి పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి విషయం ఒకసారి నేను అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. 26 కోట్ల రూపాయలతోటి మరి ఎర్రగొండ పాలెంలో 100 పడకల ఆసుపత్రి, 45 కోట్ల రూపాయలతోటి మరి దూరణాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మా ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజీ, ఇక్కడ కావాల్సినటువంటి కళ్యాణ మంటపాలు కానివ్వండి, ఇక్కడ కావాల్సినటువంటి రైతు బజార్లు కానివ్వండి, మరి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి తీగలేరు కాలువ ఏదైతే ఉందో అదనంగా 11,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరి అట్లాగే 14 గ్రామాలకు తాగునీరు అందించే ఆ తీగలేరు కాలువను 23 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం, రేపు మళ్ళా ఈ వరికపుడిశిల ప్రాజెక్టు ఏదైతే మరి 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించి మరి యొక్క పులంచెరు మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాలకు తాగునీరు, అట్లాగే 11,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టు సర్వేలో కూడా ఎర్రగొండ పాలనికి చోటు కల్పించడం జరిగిన విషయాన్ని కూడా. కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మాణిగుంట మహిదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర బహిరంగ మార్కెట్లో పలుకుతూ ఉండడంతో కందుకూరు నియోజకవర్గ పరిధిలోని శనగ రైతులను ఆదుకోవడం కోసం మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి శనగలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వలేటివారిపాలెం మండలంలోని బడేవారిపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం పనిచేస్తుందని మహిదర్ రెడ్డి తెలిపారు. అయితే ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు శనగలను మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకోసం రైతులు ముందుగా ఆర్బీకే కేంద్రాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కేవలం 10 మంది రైతులు మాత్రమే ఆర్బీకే కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శేషగిరి, మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య, గణేశుని గంగిరెడ్డి, గేరా మనోహర్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విరివిగా పాల్గొవాలని ఈ ధరల స్థిరీకరణ సమావేశాలకి రైతుల మీద ఆధారపడి వృత్తి వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులు ఇరువురు కూడా అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పి మేము గతంలో కూడా విజ్ఞప్తి చేశాం. మళ్ళీ కూడా ఇప్పుడు మరొకసారి వారిని ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు సమావేశం యొక్క వివరాలు. మరి వచ్చే సమావేశాన్ని మళ్ళీ 4 రోజులకి ఈ ధరల స్థిరీకరణ సమావేశం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఏదైతే సమావేశం జరిపి మనం అంశాలను చర్చించామో ఇది రాష్ట్ర స్థాయిలో జరిగే ధరల స్థిరీకరణ సమావేశానికి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరుగుతుందని, వారి కనుసన్నల్లో ఈ యొక్క రైతుకి ఇబ్బంది ఉన్న చోట తగు సూచనలని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే జొన్నలకి రేటు తేడా ఉంది, ప్రస్తుతానికి పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఒకవేళ పంట కోత సమయంలో ఉంది కాబట్టి ఇప్పుడు పంట కోత పూర్తయ్యే లోపల ధర పెరగని ఎడల వాళ్ళకి మనం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రకటి మనం
జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టి భరద్వాజ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు, మార్కాపురం, చీరాల పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఏదైనా డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25వ తేదీ ఉదయం 10:30 ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న పాత రిమ్స్లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ డివిజన్ మేనేజర్ టి సుబ్రహ్మణ్యం తెలిపారు. 25 ఏప్రిల్ 2023న మినీ జాబ్ మేళా జరగనుంది. దానికి ఒక కంపెనీ అటెండ్ అవుతుంది, అది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లో 65 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మంచి కంపెనీ కాబట్టి స్పెసిఫిక్గా ఒక కంపెనీ కోసమే జాబ్ మేళా కడగడం జరుగుతుంది. దీనిలో 5 రోల్స్ ఉన్నాయి, జాబ్ రోల్స్: డెవలప్మెంట్ మేనేజర్, ఏజెన్సీ మేనేజర్, సీనియర్ ఏజెన్సీ మేనేజర్, టెరిటరీ మేనేజర్ అండ్ సీనియర్ టెరిటరీ మేనేజర్. ఈ 5 విభాగాలకి వివిధ లొకేషన్స్లో చీరాల మార్కాపురం, ఒంగోలు 3 చోట్ల బ్రాంచెస్ కలవు, వాటిలో వేకెన్సీస్ ఉన్నవి. ఆసక్తి గల విద్యార్థులందరూ ఎన్సీఎస్లో రిజిస్టర్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి 25వ తారీఖున వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలుపుతున్నాను. దీనికి సంబంధించిన తదుపరి సమాచారం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మా దగ్గర స్టేట్ బ్యాంక్ టైపు మంచి శాలరీతో పాటు రిమైనింగ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. పిఎఫ్ గ్రాట్యుటీ ఉంది, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ఇన్సెంటివ్స్ కానీ డబుల్ ప్రమోషన్ తీసుకోవడానికి మంచి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్న స్టేట్ బ్యాంక్ లైఫ్ అనే బ్రాండ్లో పనిచేయడానికి ఉత్సాహవంతులైన మనకు వ్యక్తులు అవసరం ఉంది. మీ అర్హతను బట్టి మేము శాలరీని 20,000 నుంచి 40,000 రూపాయల వరకు కూడా మేము శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ స్కిల్ని, ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఎంప్లాయ్మెంట్లో మేము జాబ్ మేళాలో జాబ్స్ కూడా మేము సెగ్రిగేట్ చేసి ఏ పొజిషన్కి ఏ వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఎవరు అర్హత సరిపోతుందనే దాని మీద బేస్ చేసుకుని మేము డివైడ్ చేసి మేము తీసుకుంటాము. కాబట్టి 25వ తారీఖు జరగబోయే జాబ్ మేళాకు మన ప్రకాశం డిస్టిక్లో నలుగోలు నుంచి కూడా మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. మన చీరాల, మార్కాపూరు, కందుకూరు అన్ని ఏరియా నుంచి, నియర్బై ఉన్న సిటీస్ నుంచి కూడా, టౌన్ నుంచి కూడా మనం. ఒంగోలులోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రలాజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్ర బాబు వివరాలు వెల్లడించారు. కురిచేడికి చెందిన 24 సంవత్సరాల యువకుడు మద్యానికి అలవాటు పడడంతో ప్యాంక్రియాసిస్లో నీటిగుల్ల తయారై తరచూ కడుపు నొప్పి వస్తూ ఆహారం తీసుకోలేకపోతున్నారు. బాధితుడు అరవింద్ ఆసుపత్రిలో చూపించుకోగా ఎండోసోనోగ్రామ్ అనే అత్యాధునిక పరికరంతో ఎండోస్కోపిక్, బస్టో గ్యాస్ట్రోస్టమీ అనే వైద్య ప్రక్రియ ద్వారా కోత లేకుండా చికిత్స చేశారు. ఇలాంటి అత్యాధునిక చికిత్స పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎన్ భానుతేజ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎం బ్రహ్మేశ్వరరావు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ వెంకటేష్ పాల్గొన్నారు. మనం ఒంగోలులో ఒక అత్యాధునిక పరికరాలతో ఒక నూతన ఇన్వెస్టిగేషన్ ఒకటి చేస్తున్నామండి. పేషెంట్కి ట్రీట్మెంట్ కోసమని ఒక నూతన పద్ధతిలో ఒక పేషెంట్కి మనం నయం చేస్తున్నామన్నమాట. ఏంటి ఆ పద్ధతి అంటే, పేషెంట్ ఒక 24 ఏళ్ళ అబ్బాయికి ఆల్కహాల్ అంటే మద్యపానం వల్ల లైక్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి వాచిపోయి దాని లోపల నీటిగుల్ల ఫామ్ అయ్యింది. కానీ ఈ అబ్బాయికి 4 నెలల నుంచి ఇదే ఇబ్బందితోటి బాధపడుతూ ఉన్నాడు. దానివల్ల కంటిన్యూస్గా కడుపు నొప్పి, ఇంకా ఆకలి లేకపోవడం, అంటే కొంచెం తిన వెంటనే కడుపు నిండిపోవడం, ఇలాంటి ఇబ్బందులతోటి పేషెంట్ బాధపడిపోతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక కొత్త పద్ధతి ద్వారా. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటి అంటే, నోటి ద్వారా పైప్ ఫోన్ ఇచ్చేసి కడుపు లోపల స్కానింగ్ చేసి ఆ ప్యాంక్రియాస్లో ఉన్న నీటి గుల్లని ఐడెంటిఫై చేసి దాని లోపల ఉన్న నీటిని ఎండోస్కోపీ ద్వారా కోత లేకుండా ఒక స్టెంట్ ద్వారా నీటిని బయటికి తీసుకొచ్చే విధానం అన్నమాట. దాన్ని ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ సిస్టో గ్యాస్ట్రోస్టమీ అంటారు. ఈ ప్రొసీజర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ పేషెంట్ నిన్న మొన్నటి దాకా కూడా సివియర్గా పెయిన్తో అండ్ నొప్పితోటి లేకపోతే జ్వరం వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇబ్బందితో ఉన్నవాడు, ఇప్పుడు చూస్తే మీరు లైక్
పేషెంట్ కంప్లీట్లీ సిమ్టమ్ ఫ్రీగా అసలు ఏమీ ఇబ్బంది లేనట్లుగా ఒక రోజులోనే అంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే రోజు ఇవాళ డిశ్చార్జ్ కూడా పేషెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే జనాలకి అవేర్నెస్ పెంచడం కోసం. సో ఇప్పుడు మనం ఒక వారంలో మనం హాస్పిటల్ పెట్టి నెల రోజులు అవుతుంది. సో వితిన్ వన్ మంత్ మనం మన సర్వీసెస్ని జనాలు బాగా అర్థం చేసుకొని వినియోగించుకుంటున్నారు అని చెప్పడం కోసం. కేవలం మెట్రో సిటీస్లో మాత్రమే చేసే అన్ని టెస్టులు అన్ని పరికరాలు మనం ఇక్కడ పెట్టాము. అండ్ పేషెంట్స్ కూడా బాగా అర్థం చేసుకొని వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరీక్ష మనం ఫస్ట్ వన్ మంత్లోనే పెట్టిన ఫస్ట్ 10 డేస్లోనే ఒక పేషెంట్కి చేయడం జరిగింది. అండ్ ఆ టెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం మనం పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియాస్టినమ్ అంటే మధ్యవక్షం అంటారు, ఊపిరితిత్తులకి వెన్నుకి మధ్యలో ఉండే ప్రదేశం. ఆ చోట మనకి గడ్డలు వచ్చినప్పుడు బయాప్సీ, అంతకుముందు మెడలో కానీ ఛాతిలో కానీ ఘాటు పెట్టి బయాప్సీ చేయాల్సి వచ్చేది. సో అటువంటి అవసరం లేకుండా మనం ఒక చిన్న ఘాటు కూడా లేకుండా నోటి ద్వారా స్కోప్ని పాస్ చేసి దాని ద్వారా అల్ట్రాసౌండ్ చేసి చిన్న నీడిల్ని పెట్టి మనం ముఖ పరీక్ష చేసి అతనికి డయాగ్నోసిస్ చేసాం. సో ఈ పరీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గడ్డలకు కారణం క్యాన్సరా ఇన్ఫెక్షనా అనేది చూసుకోవడం. ఆ ఇన్ఫెక్షన్కి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము, ఎక్స్రే కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ పేషెంట్ నడుచుకుంటూ మన హాస్పిటల్కి అద్దంకి నుంచి వచ్చి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్లీ రెఫరల్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్. సో థ్యాంక్స్ టు డాక్టర్ బ్రహ్మేశ్వర్ సార్ అండ్ డాక్టర్ వెంకటేష్ ఆల్సో. కుర్చీ నుంచి వచ్చాను, అంతకుముందు నాకు బాగా పెయిన్ వచ్చేది, అంటే డైలీ వచ్చేది. ఇప్పుడు నైటు సారో చేశారు ఆపరేషన్ లాంటి చేశారు లోపలికేసి, ఇప్పుడైతే పర్వాలేదు. మాట్లాడుతున్నా కానీ నాకు పెయిన్ వస్తాను ఉండిద్ది అప్పుడు కానీ. మరి నిన్న చేశారు నైటు, నిన్న నైట్ రాలేదు, ఇవాళ మార్నింగ్ అసలు రాలేదు. బాగుందని అడిగాడు, బాగానే ఉందన్నాను. డిశ్చార్జ్ అవుతాను అంటే డిశ్చార్జ్ అవుతాను సార్, బాగానే ఉంది సార్, అసలు ఇబ్బంది లేదన్నాను. అంటే నడుస్తున్నా కానీ పెయిన్ వస్తాను ఉండిద్ది నాకు. ఇప్పుడైతే వాకింగ్ టైప్లో చేస్తుంటా నేను, మోటార్ ఫీల్డ్. అంతకుముందు ఇట్లా కూర్చున్నా కానీ బాడీ పెయిన్ కానీ వచ్చింది లైట్గా, ఇప్పుడు అదే లేదు. గుంటూరు హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాను సార్. మేము వెళ్తే అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు, చేయలేకపోతే మేము ఇక్కడికి వచ్చాం, ఒంగోలు వచ్చాం హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చేశాడు ఆపరేషన్. చేసినాక మా బాబుకి బాగానే ఉంది, నిన్ననే చేసింది. ఇప్పుడు నొప్పి ఏం రావట్లా బాగానే చేశాడు, బాగానే ఉంది. ఇంతకుముందు అసలు నిలబడలేడు, అల్లాడిపోయేవాడు. 4 నెలలు అయింది. గుంటూరు పోయాము, నర్సరాజు చూపించాము, విజయవాడ కూడా పోయి వచ్చాను. అయినా మందులో తగ్గల, ఇక్కడికి వచ్చాము, ఆపరేషన్ చేశాడు. వ్యక్తిగత సంస్కరణలను పెంపొందించేందుకు విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆవిర్భావానికి ప్రధాన కారణమని జెడ్పీ మాజీ చైర్మన్ ముక్కు కాశీరెడ్డి అన్నారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం 36వ వార్షికోత్సవంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. సభకు విశ్వ మానవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం సూర్యకుమారి అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత బలమైందని, ప్రజాస్వామ్య వ్యవస్థ 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలంటే చదువుకున్న వాళ్లు నైతిక విలువలు కలిగి ఉండాలని కాశిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి జాలిరెడ్డి, నరసం గౌరవాధ్యక్షులు టి అరుణ, బి పద్మావతి, డాక్టర్ నూనె అంకమరావు, కేవీజీ సత్యనారాయణ, నయనాల రామకృష్ణ, చావలి సుధాకర్, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కొటారి జనార్దన్, ఎల్ రఘు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ వదలలేదు బస్సన్నా గారు. మేము ఎక్కడ మీటింగ్ వచ్చి చెప్పడం లేదు, ఎవరిని కలవటమే గట్టు పొలిటీషియన్ వచ్చి కలవదు. నాకు అది అంటుగా అది ఎంత వ్యసనం అండి, నంబర్ వన్ వ్యసనం. ఆ వ్యసనాన్ని నేను తగ్గించుకోండి. ఎక్కువ పేపర్లలో మోసపడ్డాను, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటే నేను ఎక్కడ. అంతేగాని వేదిక నెలకి జీవు ఉపన్యాసాలు చెప్పాలంటే చాలా కష్టం ఇది. మస్తాన్రావు గారి గారిని చెప్పాలంటే నేను అందరూ తెలిసి నాకు తెలియదు, ఎవరు లేదు. అల్లమ్మ గారు అంటే మామూలు కాదు, మామూలు గారు ఆ మాట స్నేహితులు మాట్లాడారు, అంత బాగ్దాయకం ఉంటుంది, చాలా సంతోషం. మీ అందరినీ కూడా ఈ రకంగా చాలా చూడటం లేదు నాకు, చాలా అదృష్టంగా నేను భావిస్తాను.
కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ మా ఏజ్ గుంపులు ఎంత 5% ఉంటుంది 6% నేను 72 కంప్లీట్ అయితే తొందరలో వాళ్ళు కూడా నేను మాట ఇచ్చాను నేను వచ్చాను ఈ కార్యక్రమానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు చిన్నారుల మీద అనేక లైంగిక దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నవి అలాగే ఇది ఏజితో పనిలేదు చిన్న పిల్ల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఆడవాళ్ళ మీద దాడులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి పేపర్ చూడాలంటే భయం ఎక్కడ ఏం జరుగుతుందో స్కూల్కి వెళ్ళినటువంటి చిన్నారు ఇంటికి వస్తుందో రాలేదో రాదు అని తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన వరకు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే ఈరోజు ఈ కరోనా మనిషి కన్నీటి చుక్కలో భూగోళాన్ని చూడగలిగే మనిషి కావాలి సమస్యల తరంగాలపై పడుకొని సమస్యల తరంగాలపై పడుకొని జీవితాన్ని ఏక్తారాలా మీదే మనిషి కావాలి మనిషి చిరునామా కావాలి అలాంటి మనిషి కావాలండి ఏది దుష్కరమో ఇలలోన సున్ని మనిషి మనిషి అవుట తప్పాలి మనిషి నిజంగా మనిషిగా బ్రతికితే చాలదా ఇవన్నీ చేయడానికి నేను నడుపుతున్న ఒక ఆశ్రమాన్ని 28 సంవత్సరాల నుంచి భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ సనాతనంగా మనం వింటున్నాం అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అట్లాగే మనం బాగున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా సమాజంలో కుల మతాలకు అతీతంగా పేదరికము ధనిక వర్గానికి అతీతంగా ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి 10 గంటల నుండి సూర్య భగవానుడు భగభగ మండుతున్నాడు 2 గంటల సమయంలో నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఒంగోలులో ఆర్టీసీ డిపో ఎదురు కలెక్టర్ కార్యాలయం మంగమురు డొంక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మండే ఎండలో 1 నిమిషం సిగ్నల్ వద్ద ఆగాలంటే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి నిత్యం ఏదో ఒక పని మీద ఎండల్లో బయటకు వచ్చే వాహనదారులు సిగ్నల్స్ వద్ద నిలబడితే ఎండ తీవ్రత వల్ల ముచ్చెమటలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో సిగ్నల్స్ వద్ద గతంలో ఎస్పీగా పనిచేసిన సిద్ధార్థ్ కౌశల్ ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ షెల్టర్ను వాహనదారులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు గమ్యస్థానాలకు వెళ్లే వాహనదారులు సిగ్నల్స్ వద్ద నిమిషం పాటు ఎండలో ఉండాలంటే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు గతంలోలాగా సిగ్నల్స్ వద్ద నీడకు గ్రీన్ మ్యాట్ పందిళ్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్స్ను 12 గంటల్లోపే ఆపివేయాలని లేకుంటే ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి సారించి సిగ్నల్స్ వద్ద గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు అవి పట్టలు వేసేవాళ్ళు గ్రీన్ పట్టలు అవి ఇప్పటిదాకా ఏమీ లేదు అలాంటిది అసలు చాలా ఎండకి చాలా ఈ వేడి వాతావరణానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం ట్రాఫిక్ ఆగినప్పుడల్లా అసలు అవి ఏర్పాటు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ ఇక్కడ నిలబడినప్పుడు సమస్యలు పడిపోవటాలు అట్లా జరుగుతూ ఉండొచ్చు కానీ అది వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఇక్కడ బాగా ఎండలో ఉండడం కారణం వల్ల పోయినసారి వేసిన గ్రీన్ మ్యాటు మళ్ళీ వేయాల్సిందిగా కోరుచున్నాము దానివల్ల కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు అది వేస్తే కొద్దిగా ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు సిగ్నల్స్ ఆగినప్పుడు బాగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు నుంచున్నా చేసినా ఎవరైనా పక్కెళ్ళి నుంచోవాల్సి వస్తుంది బండ్లు ఆపేసి దాని గురించి మీరు కొద్దిగా ఆలోచించి ఇది ఏపీవలసింది కోరుచున్నాం చేస్తే చాలా బాగుంటుందండి అసలు చూడండి ఎలా ఉన్నది ఎండలకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చొరవ తీసుకొని ఎవరైనా కానీ దాని తగ్గట్టు వాళ్ళు మంచిగా చేస్తే బాగుంటుందని సిగ్నల్స్ అంటే ఏం పెద్దగా ఎండలకి భయపడి ఎవరు బయటికి రావట్లేదు కాబట్టి 11 గంటల నుంచి 4 గంటల వరకు లేకుండా బాగుంటుంది ఏడానే పెడితే మంచిదేగా ఎండాకాలం
ఇబ్బంది జరగబెట్టకుండా కొంతవరకు ఈ ట్రాఫిక్ ఆగినప్పుడు మనుషులు నిలబడిన దానికి అది సేఫ్టీగా ఇది మంచి విషయమే. ఎన్నో పనులు జరిగేటప్పుడు ఇది ఇంకా ఉపయోగపడే పని, నలుగురికి ఉపయోగపడే పని, మంచి పని పెట్టడం అవసరం. టైమింగ్స్ అంటే సరే ట్రాఫిక్ని బట్టి అది వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ట్రాఫిక్ ఏది ఎక్కువ వస్తుందో ట్రాఫిక్ చూసుకొని దాన్ని బట్టి అది మార్పులు జరుపుతుంది. దాని గురించి మనకు పెద్ద అవగాహన లేదు, అది వాళ్ళు డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు. ఇది మరి కంపల్సరీగా అవసరం, ఎండలకి ఎండలు బాగా పెరుగుతున్నాయి కదా, కాబట్టి అది కంపల్సరీ. అవునండి, 12 దాటితే జనం ఎక్కువగా తిరగరు కాబట్టి 12 తర్వాత సిగ్నల్స్ అవసరం లేదు. మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిగ్నల్, ఉదయం 9 గంటల లోపు సిగ్నల్స్ అవసరం లేదు. 9 నుంచి 12 వరకు ఉండాలి, 12 తర్వాత అవసరం లేదు. ఎందుకంటే ఎండకి ఎవరు తిరగరు కాబట్టి తక్కువ ఉంటుంది, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్లు లేక ట్రాఫిక్ లేక సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేసి సిగ్నల్ కోసం ఇబ్బంది పడతారు కదా ఎక్కువసేపు. సోనీ కంపెనీ వారి లేటెస్ట్ మోడల్ సోనీ 7R5 నూతన కెమెరాను ఒంగోలులోని శస్త్ర కాంప్లెక్స్లోని శ్రీ సాయి కృష్ణ ఫోటో గ్రూప్స్లో ప్రారంభించారు. కెమెరామ్యాన్ వెంకట్ మొదటి కెమెరాను కొనుగోలు చేశారు. కెమెరా పనితీరు గురించి సాయి కృష్ణ ఫోటో గ్రూప్స్ యజమాని సాయి వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ బ్రహ్మారెడ్డి, ఫోటోగ్రాఫర్లు ఇడపలపాటి హేమంత్ కుమార్, సిహెచ్ఈ సురేష్, కె యుగంధర్, నాగేశ్వరరావు, లామినేషన్ రెడ్డి, ఆనంద్, కత్తి ప్రసాద్, హరి, సత్యం, రాజేష్, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా షెడ్యూల్ షెడ్యూల్ సరిపోతుంది. సోనీ వాళ్ళు చూసి ఎవరు రాసారు వీళ్ళందరూ. విశ్వ మానవ సంక్షేమ సంఘం వార్షికోత్సవ సందర్భంగా ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా అలరించాయి. చందు డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్యం నృత్యాలు ఆకట్టుకున్నాయి. చేజర్ల మారుతి తదితరులు ఆలపించిన పలు సినీ గీతాలు ప్రేక్షకుల కలతాళ ధ్వనులను అందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా 77, 77, 77 తర్వాత జనాభా ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే చాలా దారుణమైనదో కానీ సోషల్ మీడియాలో భయంకరంగా వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ దురాచారాలు పోవట్లేదు. ఒకప్పుడు 35, 35 భయంకరంగా తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో జగుదు సున్న
కొనిదిన సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో షాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్బీసీసీ సెల్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కనిగిరి ఎండిఓ జేబీవి మల్లికార్జునరావు అన్నారు. కార్యక్రమంలో ద్వామా ఏపీఓ షోరాను, ఎస్బీసీసీ సెల్ జిల్లా కమిటీ సభ్యులు గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, టెక్నికల్ అసిస్టెంట్ కె వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ అంటే కేవలం పిండి పెట్టి సెంటర్ అనేవారు. ఇప్పుడు అక్కడ మధ్యాహ్నం పూట కూడా వాళ్ళందరికీ గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకు కూడా ఫుడ్ పెడుతున్నారు. గమనించారు ఎవరన్నా? తెలుసా అండి ఇది? వాళ్ళు సక్రమంగా పెట్టే విధానాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం కూడా. ఎందుకయ్యా అంటే, ఒక కుటుంబము మంచి బిడ్డగాని కనగలిగితే, ఆ కుటుంబము ఒక ఆరోగ్యకరమైన బిడ్డను కనగలిగితే కనిగిరి మండలం మాచవరం అంగన్వాడి కేంద్రంలో బాలింతలకు, గర్భిణీలకు రక్తహీనత, పౌష్టికాహారం, నార్మల్ డెలివరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్బీసీసీ సెల్ జిల్లా కమిటీ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కలిగించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో బాలల హక్కులు, బాల్య వివాహాల నిషేధం, బాలికా వికాసం, చేతులు శుభ్రత, రక్తహీనత, పౌష్టికాహారం, స్కూల్ డ్రాప్ అవుట్,
స్కూల్ డ్రాప్అవుట్స్ అంశాల సామాజిక పరివర్తన మార్పుపై కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎం కె ఉమా, రెసిడెన్షియల్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎం సౌజన్య, ఏఎన్ఎం ఆర్ ప్రభావతి, డిప్యూటీ వార్డెన్ పి దివ్య, ఎం రమేష్ బాబు, అంగన్వాడీ టీచర్ పి రాఘవేంద్ర, ఆశా కార్యకర్తలు పి సుజాత, కె మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆమెకి మానసికంగా కూడా ఆరోగ్యకరాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఎక్కడ ఇవ్వచ్చు అని అనుకున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో అయితే ఇవ్వచ్చు, బాగుంటుంది అని చెప్పారు. అనుకున్న తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు దానికే ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఆ విధంగానే మనకి మధ్యాహ్నం పూట కాసేపు తల్లులందరూ ఇక్కడికి రావడము, గర్భవతులందరూ ఇక్కడికి రావడము, కాస్త వాళ్ళకి రుచికరమైన ఆహారాన్ని వాళ్ళే ఉపయోగించుకునే విధంగా మనం చూడాలమ్మా. ఇక్కడ ఉండే అత్తలు కావచ్చు, అమ్మలు కావచ్చు, ఆ బిడ్డలకి అవి అందే విధంగా మనం చూడాలి. ఇప్పుడు మేము ఇచ్చిన కిట్టు దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు వాళ్ళు తినగలిగేటట్టు చూడాలి మనం. అదేవిధంగా మధ్యాహ్నం పూట ఐరన్ టాబ్లెట్ ఇస్తారు, కాల్షియం టాబ్లెట్ ఇస్తారు, ఇవి వేయించే విధంగా చూడాలి. మా అమ్మాయికి పడదు అని అంటే రక్తహీనత నుంచి బయటపడరు. రక్తహీనత నుంచి బయటపడకపోతే మటుకు ఖచ్చితంగా సిజేరియన్ చేయాలి. సీరియస్ కండిషన్లో సిజేరియన్ చేస్తారు, సీరియస్ కండిషన్స్. మామూలుగా అయితే సిజేరియన్ చేయాల్సిన పనే లేదు, నార్మల్ డెలివరీనే చేయాలి. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 22/4/2023 శనివారం. సహారీ ఉదయం 4:28 ఇఫ్తారీ సాయంత్రం 6:31. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.